నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాకరం రమేష్. ఈరోజు మా అన్నయ్య కొనిదెల పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడం జరిగింది పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి. అట్లనే అన్నయ్య బలపరిచిన చాలామంది కూటమి సభ్యులు కూడా ఈరోజు విజయం సాధించారు. ఆ సందర్భంగా చరిత్ర కార్ బజార్ తరఫున అన్నయ్యకు చిన్న జనసేన ఎమ్మెల్యే సాబ్ అని ఒక కేక్ తీసుకొచ్చిన ఇక్కడ మా జగిత్యాల పికప్ పాయింట్లో ఈరోజు అది ఒక అంతేనా సౌండ్? చలో కడేరా చరిత్ర కావన్నీ పెట్టు. ఏమైంది చాలో కడేరు. హ్యాపీ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే సాబ్. రండి, నువ్వు దీనుడు కాదు ఫస్ట్ వాళ్ళకెట్టు తమ్మి. మాట్లాడతావా అన్న? మాట్లాడతావా మళ్ళొకసారి? అందరికీ పిఠాపురం ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ రోజు కోసం ఎన్నో గుండెలు ఎదురు చూస్తున్నాయి. ఆ కోరిక పిఠాపురం ప్రజలు నెరవేర్చిర్రు. నిజంగా చెప్తున్నా, ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిపోయారు అనేది మాకు తెలంగాణ ప్రజలకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కసారి అసెంబ్లీకి పోయి అధ్యక్ష అని వినాలని చాలామంది కోరిక ఉండే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా దగ్గరికి కార్లు చూడడానికి వచ్చిర్రు. కానీ ఈ విషయం చెప్పగానే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్న అన్న పేరు మీద కేక్ కడిగేస్తున్న అన్నయ్య పేరు మీద అంటే అన్న మంచి విషయం, మేము కూడా ఉంటామన్నారు. వాళ్ళు వచ్చింది వెహికల్ చూడడానికి, కానీ మనం చేసే ఈ కార్యక్రమం వాళ్ళకు కూడా నచ్చింది. ఈరోజు నాకు తెలిసి ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించిన స్టేటస్లో పెట్టుకున్నారు. మన దెబ్బ ఎట్లుంటుంది అంటే ఒక్కసారి దెబ్బ కొడితే అవతలి పక్షం కనుమరుగైపోయేటట్టు దెబ్బ కొట్టి చాలామంది పవన్ కళ్యాణ్ను రకరకాలుగా మాటలతోటి విమర్శించారు. 4 పెళ్లీలు 3 పెళ్లీలు అన్నారు. ఏది చేసినా లీగల్గానే వేసిండు, ఇల్లీగల్గా కాదు. ఒకవేళ అతడు 3 చేసుకున్నా 4 చేసుకున్నా 5 చేసుకున్నా అది అతని పర్సనల్, అది రాజకీయానికి సంబంధం లేని విషయం. కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, మంత్రి స్థాయి ఉన్న వ్యక్తులు మైక్ దొరికింది కానీ కొంతమంది ఊకే బట్టలు ఇట్టి జరుపుకునేటోడు కూడా మైక్ పట్టుకొని ఏ పదవి లేనివాడు కూడా గలీజ్ మాటలతోటి మా పవన్ కళ్యాణ్ అన్నయ్యని విమర్శించారు. వాళ్ళందరికీ గెలుపు సమాధానమైంది. రేపు అసెంబ్లీలోకి అయిన తర్వాత ప్రజలకు ఏ రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉపయోగపడతాడు, ప్రజా సమస్యల మీద ఎట్లా పోరాడతాడు అనేది మీకు కూడా అర్థమవుతుంది. అందుకోసమే మేము అక్కడ పిఠాపురం ప్రజల తరఫున ఇక్కడ చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది అందరిది, ఈ మొత్తం సంతోషం అంతా పిఠాపురం ప్రజలదే. నిజంగా మీరు చాలా గొప్పలు, అంత పెద్ద మెజార్టీ ఇచ్చి అన్నయ్యని అసెంబ్లీకి పంపుతున్నారంటే చరిత్రలో నిలిచిపోయినట్టే. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై శ్రీరామ్. ఓకే సార్, రైట్ రండి, నేనే పెడతా మీరు ఎవరు దీనకూరు. చిన్న చిన్న పేపర్ ప్లేట్లు తీసుకురా చరిత్ర అక్కడికి లోపలికి వెళ్ళి. అవేంటి అవన్నీ తినేటి? అవి తాగు, నేను ఇస్తా. చాక అయిందా? చాకు చరిత్ర అలా పెట్టిందా వాటి పక్కకు?